భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ మాస ఆరంభ శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకినూరు సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మాసాలన్నింటిలోకెల్లా శ్రావణ మాసాన్ని వ్రతాల మాసంగా అలాగే నియమాల మాసంగా పేర్కొంటారు కదా, శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? శ్రీమాత్రే నమః. శ్రావణ మాసానికి నియమాల మాసం, వ్రతాల మాసం అనే ఒక ప్రత్యేకమైన పేరు ఉండడం నిజమే. ఈ మాసం కంటే పూర్వమే ఆషాఢమాసం కృష్ణపక్షంలో దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దానితో చాతుర్మాస్య వ్రత దీక్షలు, వర్ష ఋతువు విరివిగా ఇక వర్షాలు కురవడం ఆరంభం కావడంతో తన ప్రభావం చూపిన నేపథ్యంలో శ్రావణ భాద్రపదాలు బాగా వర్షాలు కురవడంతో భూమి సస్యవృద్ధి చెందడం, ఈ రెండు కారణాల చేత ఈ శ్రావణ మాసానికి తపోమాసం అన్న పేరు కూడా ఉంది. మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ, నభోమాసం అన్న పేరు వేదంలో గమనించవచ్చు. శ్రావణ మాసం అనగానే శ్రవణ నక్షత్ర మండలం పరిధిలో పౌర్ణిమ నాడు చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి శ్రావణ మాసం అన్న పేరు స్థిరమైంది. జ్యోతిష శాస్త్రరీత్యా శ్రవణ నక్షత్రం చంద్ర నక్షత్రం. చంద్రుడు మనఃకారకుడు, ప్రశాంత స్థితిని అందించేటటువంటి గ్రహం. చంద్ర సహోదరి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తి ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన కారణం చేత లక్ష్మీదేవికి కూడా ఈ వారం, ఈ మాసం, ఈ నెలలో ప్రతి తిథి అంటే ప్రీతికరం. శ్రావణ మాసం అంతా కూడా శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ప్రత్యేకమైన వ్రతాలతో కూడనివి అయినప్పటికీ ఇలా ఈ నెలలో వచ్చే 12 రోజులు విశేష వ్రతాలతో కూడుకున్నవి కాగా, ఇవి కాకుండా వరలక్ష్మీ వ్రతం, నాగుల సవితి, సంకటహరతి చతుర్థి వ్రతం, ముఖ్య సంకష్టి శ్రావణ మాసంలోనే, శ్రావణ పౌర్ణిమ, హయగ్రీవోత్పత్తి, విద్యాభ్యాసము, రాఖీ పండుగ, యజ్ఞములు చేసేటటువంటి వారంతా కూడా యజ్ఞోపవీతములు మార్చుకోవలసిన రోజు, ఇలా ఈ మాసమంతా కూడా నియమాల తోరణం అని పెద్దలు చెబుతారు. శ్రావణ మాసం ఈ 30 రోజులు, భాద్రపదంలో చతుర్దశి వరకు వచ్చేటటువంటి 14 రోజులు, వెరసి 44 రోజులు ఏకభుక్తం, ఒకే పూట భోజనం చేసి శివాభిషేకం ప్రతిరోజు నిర్వహించినట్లయితే అలాంటి వారికి సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఏ సంకల్పంతో ఈ 44 రోజుల వ్రతం చేస్తారో అలాంటి వారికి ఆ సంకల్పం నెరవేరుతుంది అని కూడా ఆచారకాండ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. శ్రావణ మాసమంతా కూడా వినికిడిని పెంచుకోవలసిన మాసం. శ్రవణము అంటే వినేటటువంటి ప్రయత్నాలకు అంకురారోపణం. మొక్కలు నాటాలి, మొక్కలు పెంచేటటువంటి వారికి మొక్కలను అందించాలి, మౌన వ్రతం పాటించాలి, ఏకభుక్తం. ఈ మాసంలో పాలు ఆహారంగా స్వీకరించకూడదు చాతుర్మాస నియమాలలో అంతర్భాగం. ఇలాంటి నియమాలన్నీ అధికంగా ఉన్న కారణం చేత ఈ శ్రావణ మాసానికి వ్రతాల మాసం అన్న పేరు కూడా ఉంది. ఇది కథ. గురుగారు, శ్రావణ మాసంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉందంటారు కదా, శ్రావణ సోమవార వ్రతం వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? శ్రావణ మాసంలో సోమవారం నాడు శివారాధన చేయాలి. సోమానక్తం దివా సాయం ప్రాతశ్చాహ్నో నిపీయతి అధ్యాతమింద్రవజ్రేణ భ్రాతృవ్యం పాతయామసి అని వేద ప్రమాణం. సందర్భం ఏదైనా శబ్దధ్వనిని అనుసరించి కొన్ని భావనలు మనలో కలుగుతాయి. సోమవారం నక్తవ్రతం అంటే ఉదయం ఏదైనా ఫలహారం స్వీకరించి సాయంత్రం వేళ స్నానాదిగాదులు పూర్తి చేసుకుని మొదటి జాము 6 గంటల నుంచి 9 గంటల వరకు, సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చేటటువంటి మొదటి 3 గంటల కాలంలో శివారాధన చేసి
శివాజగురవే అని శివనామస్మరణతో భస్మం ధరించిన, రుద్రాక్షలు వేసుకున్న, బిలివార్చన చేసిన, పాలు పెరుగు పంచదార లేక బెల్లం పానకం పంచామృతముల చేత శివాభిషేకం పూర్తి చేసిన, శివాలయంలో శివ దర్శనం చేసిన, శివాలయ గోపుర దర్శనం చేసిన అలాంటి వారికి సమస్త పాపముల నుంచి విముక్తి, అలాగే మనోబలం పెరగడం, ఆత్మవిశ్వాసం చేకూరడం, ఆరోగ్యం చేకూరడం అనేవి ప్రధాన ప్రయోజనాలుగా శ్రావణ సోమవారం మనకు అందిస్తుంది. నభో మాసేందువాసరే, ఈ శ్రావణ మాసానికి వేదం నభోమాసము అన్న పేరుతో గుర్తించింది. ఈ నభోమాసమైనటువంటి శ్రావణ మాసంలో ఇందువాసరం సోమవారం నాడు సాయంత్రం వేళ చంద్రుని సాక్షిగా శివారాధన చెయ్యాలి. శివుడు చంద్రచూడు, శిరస్సులో జటాజూటములో చంద్రుడిని అలంకరించుకొని భక్తులను అనుగ్రహించేటటువంటి దయాళువు, కరుణాంతరంగితుడు కనుక ఆ శివుడిని పూజించే క్రమంలో చంద్రుని అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా లభిస్తుంది. శ్రావణ మాసమే చంద్రపరమైనటువంటి మాసం, మనస్సుకు ప్రశాంతతను అందించేటటువంటి మాసం. శ్రావణ మాసంతో పగటి కాలం బాగా తగ్గిపోయి రాత్రి కాలం బాగా విస్తరించేటటువంటి కాలం ఆరంభమవుతుంది. కనుక ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు బిల్వార్చన చేయడం, మారేడు చెట్టు చూచి నమస్కరించడం, మారేడు మొక్కలను సేకరించి విరివిగా అందరికీ బహుమానాలుగా అందించడం చేసినట్లయితే శ్రావణ సోమవార వ్రతం పూర్తి అవుతుంది. శ్రావణ సోమవార వ్రతం అంటే శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసి అభిషేక సేవ నిర్వహించి తదుపరి మారేడు మొక్కలను మొక్కల పెంపకం పైన అభిరుచి కల వారికి బహుమానంగా అందించడం, ఇలా చేయాలి. గురుగారు, ఈ శ్రావణ మాసంలో ఎన్నో నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు కదా, నోములన్నా వ్రతము అని అన్నా కూడా ఒకటేనా వేరువేరా? తెలుగులో లేక సంస్కృతంలో ఏ భాషలో చూసినా ప్రతి పదానికి వ్యుత్పత్తి అర్థం అనేది వేరుగా ఉంటుంది. ఆ వ్యుత్పత్తి అర్థాన్ని పరిశీలించినట్లయితే ఆ పదంలో పదాన్ని వినియోగించడంలో ఉండే అర్థం స్ఫురణకు వస్తుంది. ఇల్లాలు, భార్య, ధర్మపత్ని అన్ని పదాల అర్థం ఒకటే, కానీ ఆ పదాల వలన ఏర్పడేటటువంటి బాధ్యతలు వేరు. ఆ బాధ్యతలను అనుసరించే ఆ పదాన్ని ప్రయోగించాలి. అర్థాంగి అర్థం వేరే. ఇది ఎలాగో నోము, వ్రతము, పూజ అన్నీ ఒకే అర్థంలో వాడుతూ ఉంటారు, కానీ ఆ పదానికి ఉండేటటువంటి వ్యుత్పత్తి రూపంలో ఆలోచన చేస్తే అర్థం మారుతుంది. నిత్యమైనది నోము, నియమంతో కూడుకున్నది వ్రతం. వ్రత్యతే అనేనా ఇది వ్రతం. నిత్యత్వం ఎత్ర తత్రాపి అది నోముగా చెప్పుకుంటూ ఉంటాం. నిత్యమైనటువంటి నోములో పూజాదికాదులు ఉండవు. 16 వారాల నోము, 16 దోషల నోము అంటే అట్లు అది వేసుకునే ఒక నోము, ఇవ్వాలి దండం పెట్టాలి. 16 వాయనాల నోము, 42 వాయనాల నోము, ఇవి నిత్యమైనవి నోములు, నిత్యమైనవి. స్నానాదికాదులు పూర్తి చేసుకోవడం, దేవతారాధన చేసేటటువంటి స్థలంలో దీపాలు వెలిగించడం, యథాశక్తి నమస్కరించడం, 2 తమలపాకులు, 2 పళ్ళు, కొద్దిగా గొప్ప చిల్లర డబ్బులు దక్షిణ, పసుపు రాసుకోవడం, కంటికి కాటుక పెట్టుకోవడం, చేతికి గాజులు వేసుకోవడం, శిరస్సులో పుష్పాలు పెట్టుకోవడం, ముఖం పైన చిరునవ్వు అనే అలంకారాన్ని ఆభరణాన్ని ధరించడం, ఇది ప్రధానం. అనేకులు అనేకములైనటువంటి ఆభరణాలు ధరిస్తూ ఉంటారు, కానీ అసలైన ఆభరణం చిరునవ్వు మర్చిపోతూ ఉంటారు. అందరూ ధరించే నగ ఇది, అందాల చిరునగవది. ఆ నవ్వుని ఆభరణంగా ధరించడం, ఎవరికైనా ఇతరులకు తమలపాకులను లేక పండు తాంబూలాన్ని అందించి నమస్కరించడం, ఇది నోము, నిత్యమైనది అని అర్థం. కాలికి పసుపు రాచుకోవడం, చేతికి గాజులు, కంటికి కాటుగా, శిరస్సున పువ్వులు, నుదుట కుంకుమ, చేతులకు గోరింటాకు, ఇవన్నీ నిత్యములైనవి కాకుండా వ్రతం అన్న పేరిట
నియమపూర్వకంగా ఆచరించేటటువంటి ధర్మాన్ని సంకల్ప సిద్ధితో స్వీకరించడం, అది వ్రతం అవుతుంది. కేదారీశ్వర వ్రతం, వరలక్ష్మి వ్రతం, సంకటహర చతుర్థి వ్రతం, మంగళగౌరి వ్రతం, సత్యనారాయణ వ్రతం, వ్రతాలు అనేకం బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో అధికంగా ఉన్నాయి. భవిష్యోత్తర పురాణంలోనే అనేక వ్రతాలు మనకు కానవస్తాయి. స్కంద పురాణంలో కూడా సత్యనారాయణ వ్రతం, రేవాఖండం, ఇలా ఆ వ్రతాలన్నీ కూడా నియమాలతో కూడుకొని ఉంటాయి. కనుక సంకల్పం చేసి చేతికి తోరణం కట్టుకొని విహితములైన దుస్తులు వస్త్రాలు ధరించి పద్ధతి ప్రకారంగా పౌరాణిక విధిలో, శాస్త్ర విధిలో అర్చన చేసి నియమాలను కొనసాగించడం, ఉపవాస వ్రతం కొనసాగించడం, నేలపైన పడుకోవడం, ఆ వ్రతానికి గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర అప్పుడే సండిలం కదిలించి తోరం విడిచిపెట్టడం, విప్పదీసుకోవడం, ఇది వ్రతంతో కూడుకుని ఉంటుంది. షార్ట్కట్గా సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే వ్రతానికి నోముకు తేడా ఏంటంటే, వ్రతానికి తోరాలు ఉంటాయి, నోములకు తోరాలు ఉండవు. నోము నిత్యమైనది, వ్రతం నియమంతో కూడుకుని ఉన్నది. ఈ వ్రతాలు నోములు ఆచరించేటప్పుడు మనం వాయినాలు కూడా అందిస్తూ ఉంటాం కదా, ఈ వాయినాలు ఇచ్చే సందర్భంలో పాటించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? వాయనం అనేది స్వీకరించే ఆహార పదార్థానికి సంబంధించింది అయి ఉన్నది. సాంగతా సిద్ధ్యర్థం అని చెప్పాలి. వాయనములో మూసి వాయనము అని ఆ శబ్దాన్ని వినియోగిస్తూ ఉంటారు. వివాహంలోనే ప్రాంతీయ ఆచారాలకు లోబడి వాయనం అనే దానిని పరిచయం చేస్తూ ఉంటారు వధువుకు. చిన్న చేట దానిని మొంటే అని పిలుస్తారు. బియ్యాన్ని, కందిపప్పును చెరగడం లేదా గాలికి ఇలా ఎగురవేసి దుమ్ము ధూళి తొలగించుకోవడం, బియ్యము అందులో విరిగిన బియ్యము నూకలు విడి చేసుకునే నిమిత్తమై, వేరు చేసుకునే నిమిత్తమై చేటలను వినియోగించడం పూర్వకాలంలో విరివిగా ఉండేది, ఈనాటి కాలంలో ఒక అలంకరణ వస్తువుగా చూస్తున్నాం. ఈ చేట చిన్న ప్రమాణంలో ఉన్నప్పుడు దానిని మొంటే అంటారు. ఒక మొంటెలో రవిక వస్త్రములు, తమలపాకులు, వక్కలు, పసుపు కుంకుమలు, నువ్వుల ఉండా ఉంచి లేక నువ్వులతో కానీ బియ్యంతో కానీ చేసినటువంటి పదార్థాన్ని చలిమిడి అందులో ఉంచి మరి ఒక చేట చిన్నది మొంటే మూత వేసి రెండింటిని కలిపి చీర కొంగుతో మూసివేసి అందించడం మూసి వాయనం. ఇదే పద్ధతిలో శ్రావణ మాసంలో రెండు మొంటలను వినియోగించాలి. వెదురు బుట్టలనే వాడాలి. చేటలు కాకపోతే వెదురు బుట్టలైనా పర్వాలేదు సుమా. వెదురు బుట్టలోనే వెదురుకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. సంకటహర చతుర్థి వ్రతంలో కూడా ఆ గణపతిని వెదురు బుట్టలోనే పూజించాలి అని విష్ణు ధర్మోత్తర పురాణం, అలాగే భవిష్యోత్తర పురాణం చెబుతాయి. భవిష్యోత్తర పురాణంలో ఆ కథ ఉంది. ఈ వెదురు బుట్టలో నానబోసిన శనగలు పోసి ఆ నానబోసిన శనగల పైన తమలపాకులు, నల్లని వక్కలు, పసుపు కుంకుమ, అరటిపళ్ళు, పువ్వులు వీటిని ఉంచి మరి ఒక వెదురు బుట్టతో మూతగా పెట్టి ఈ రెండింటినీ కలిపి కొంగుతో మూసివేసి అరచేతితో దిగువన పెట్టి ఆ రెండింటినీ ఇలా అందిస్తూ ఇస్తినమ్మా వాయనం అని చెబుతారు. అప్పుడు ఆవిడ పుచ్చుకుంటినమ్మా వాయనం అని చెప్పి ఆ వాయనాన్ని స్వీకరిస్తుంది. ఆ వెదురు బుట్టలు సభ్యం అంటే సంఖ్యలో సరిగా లభించని ఎడల వాటినే మళ్ళీ మళ్ళీ వినియోగిస్తూ ఉంటారు. కానీ ప్రమాణమైన సంఖ్యలో వెదురు బుట్టలు సేకరించాలి అని వ్రత కథలు తెలియజేస్తాయి. కామోదాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిష కామేన త్వా ప్రతిగృహామే. ఈ రూపంలో ఇచ్చేవారికి అలాగే తీసుకునేవారికి ఉభయ పక్షాలకు లాభం కలిగించే విధంగా, ఉభయతారకంగా ఆ వ్రతం యొక్క పుణ్యఫలం అంతా కూడా మనకు లభించాలి అనే ఉద్దేశ్యంతో ఈ వాయనం అనే సిద్ధాంతాన్ని వ్రతంలో చివరలో వ్రతకల్పకారులు ప్రవేశపెట్టారు. ఉదాహరణగా చెప్పాలి అంటే కేదారీశ్వర వ్రతం 21 రోజుల పాటు చేసే వ్రతం.
ఇరవై ఒక్క రోజులు మనం చేయం కదా. కనుక ఇరవై ఒక్క సంఖ్యలో అపూపములు, భక్ష్యములు, ఇరవై ఒక్క పిడికిళ్ళ బియ్యము, ఏదైనా ఇరవై ఒక్క సంఖ్యలో మంగళగౌరీ వ్రతం, 5 సంవత్సరాలు చేయవలసిన వ్రతం చేస్తాం. కానీ వాయన రూపంలో 5 గుప్పిళ్ళ నానబోసిన శనగలు, ఇలా ఒక ప్రమాణాన్ని సిద్ధం చేసి వ్రతం మొత్తానికి ప్రతీకాత్మకంగా నానబోసిన శనగలను, అరటి పళ్ళను మట్టుకు తప్పనిసరిగా జతపరుచుకొని వాయనాన్ని ఆ వ్రతం నోము ఆచరించిన మహిళ ఇతరులకు అందజేయాలి. అందజేసే సమయంలో 5 అలంకరణలను తప్పనిసరిగా తాను కలిగి ఉండాలి. ఆ వాయనం తీసుకునే మహిళకు కూడా అందించి ఉండాలి. కాలికి పసుపు, కంటికి కాటుక, చేతికి గాజులు, శిరస్సులో పుష్పములు, నుదుటన కుంకుమ, ఈ 5 ఉండాలి. వీటితో పాటుగా మెడ అంటే ఈ విశుద్ధ చక్రానికి ఇరువైపులా కూడా గంధమును అలదాలి. ఇది వాయనం ఇచ్చే పద్ధతి. గురుగారు, ఈ శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాలు నోముల సందర్భంలో అమ్మవారికి అలంకరించిన వస్త్రాలను మహిళలు ధరించవచ్చా? నిర్భ్యంతరంగా ధరించవచ్చు తల్లి. వ్రతం ఆచరించే సమయంలో ధరించాలి. అమ్మవారికి వ్రతంలో అంతర్భాగంగా చీర, జాకెట్టు బట్టలు, అలాగే కండువ, ధోవతి, ఇతర వస్త్రములు అలంకరిస్తారు. వ్రతంలో అంతర్భాగంగా వస్త్రం సమర్పయామి అన్న ఉపచారం రాగానే ఆ వస్త్రాలపైన తమలపాకులు, వక్కలు ఉంచి వస్త్రాలకు పసుపు, కుంకుమలు తాటించి అమ్మవారికే అన్నట్లుగా అందిస్తారు. ఈనాటి కాలంలో ఆలయాలకు వెళ్ళి ఆలయాలలో అమ్మవారికి చీర పెట్టాలి, వస్త్రాలు పెట్టాలి అనగానే గుళ్ళో కదా అమ్మవారికి కదా అని కాస్త తక్కువ వెలతో ఉన్నది సేకరించడం. వర్ణాలు బాగానే ఉంటాయి, పసుపు, ఎరుపు, కానీ విలువ తక్కువగా ఉంటుంది, నాణ్యత మరింత తక్కువగా, నాసిరకంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏ వస్త్రాలు ధరిస్తామో అమ్మవారికి కూడా అవే వస్త్రాలు అందజేయాలి. అభేదం పాటించాలి. అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను నిరభ్యంతరంగా మనం ధరించవచ్చు. నేటి సంస్కృతిలో కొన్ని ఆలయాలలో 100లాది మంది భక్తులు అందించిన ఆ వస్త్రములను ఆ ఆలయ నిర్వాహకులు ఖరీదుకు భక్తులకు అందజేస్తున్నారు. అలాంటి సందర్భాలలో ఆలయాలకి వెళ్ళినటువంటి మహిళలు అమ్మవారిపైన ప్రేమతో, వస్త్రాలపైన ఆసక్తితో, తక్కువ వెలకే లభిస్తున్నాయి అనేటటువంటి ఆలోచనతో కొన్ని వస్త్రాలను ఆలయాల్లో ఖరీదు చేస్తారు. కానీ ధరించే సమయంలో అనుమానాలు కలుగుతాయి. అమ్మకు సమర్పించింది కదా, మనం ధరించవచ్చునో లేదో అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. నిరభ్యంతరంగా ధరించవచ్చు. వ్రతాలు పాటించే సమయంలో, శుచి శుభ్రతగా ఉండేటటువంటి రోజులలో నిరభ్యంతరంగా కనిపించే ప్రతి మహిళ అమ్మకు ప్రతినిధి. అమ్మ రూపమే, అమ్మ విగ్రహ రూపంలో వేదిక పైన వేంచేపు చేసి ఉండగా సజీవంగా కదిలే రూపంలో ఇంట్లో తల్లిగా, చెల్లెలిగా, కూతురిగా, ఇల్లాలిగా, తోబుట్టువుగా, బంధువర్గంలో ప్రతి మహిళ అమ్మకు ప్రతీక అని ఆలోచించేటటువంటి విజ్ఞానం మనకు అందించడం కోసమే ఈ ఆచారాలు, సంప్రదాయాలు, నోములు, వ్రతాలు అన్నీ కూడా. కనుక అమ్మవారికి వ్రతంలో అంతర్భాగంగా సమర్పించిన ఆ చీరలు, వస్త్రాలను నిరభ్యంతరంగా ధరించవచ్చు. కొందరు మహిళలు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం పాటించేటటువంటి సమయంలో అమ్మకు ఆసనంగా చక్కటి నాణ్యత గల రవిక వస్త్రాలను, జాకెట్ వస్త్రాలను ఆ దిగువన ఉంచి ఆ పైన అమ్మవారిని ఏర్పాటు చేసి పూజిస్తూ ఉంటారు. తదుపరి ఈ వస్త్రాలను ఏం చెయ్యాలి? నిరభ్యంతరంగా మీరు ధరించే నిమిత్తమై సిద్ధపరచుకోవచ్చు, ధరించవచ్చు. ఏ అనుమానము అక్కడ లేదు. మనస్సులో అమ్మ ఉన్నది అన్న ఆలోచన పెంచుకుంటే చాలు. ఇది ప్రధానం. గురుగారు, అర్పణ మస్తు అంటే ఏంటి? సమర్పణ, అర్పణ రెండు ఒకటేనా? అర్పణము అందించుట, సమర్చన, సమర్పణ అన్న పదాలను మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో కూడా వినియోగించి ఉన్నాడు.
సమర్పణంగా సమర్చనంగా అన్న పదాలని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ మహాకవి ఎటువంటి పదాలను ప్రయోగించాడో కూడా తెలిసి వస్తుంది. నిత్యము మనం చేసేటటువంటి క్రియాకలాపాలలో మనకు లభించిన పుణ్యఫలాన్ని సమర్పించడం సమర్పణ అవుతుంది, అర్పణము అందించుట. 21 ఉపసర్గలలో సమత్వం కూడా ఒకటి. పరపర, అపసం, అను అవ, నిసుదుసు, వి ఆంగ్ని ఇత్యాదిగా గల సంస్కృత భాషలో పదజాలంలో పదానికి ఉండే అర్థాన్ని కాస్త మార్చడం ప్రిఫిక్స్ అని మనం ఆంగ్లంలో పిలిచేటటువంటి ఈ ఉపసర్గలకు ఉండేటటువంటి లక్షణం. అందులో ఈ సమ అన్న పదం ఒకటి. సమర్పణం సమర్చనం, అందించడం అని అర్థం. ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ నోము నోచుకున్నా, ఏ క్రియాకలాపాల్లో పాలు పంచుకున్నా, తద్వారా కొంత మనకు పుణ్యమో పాపమో వచ్చి చేరుతాయి. ఆ వచ్చి చేరేవి పుణ్యమైనా పాపమైనా నా చేత జరపబడినవి, నేను నిమిత్తమాత్రుడిని. పుణ్యం వచ్చినా నాకు సంబంధం లేదు, పాపమైనా నాకు అనుబంధం లేదు అనే ఉద్దేశ్యంతో కృష్ణార్పణమస్తు అనాలి అంటారు పెద్దలు. ఏది చెప్పినా, ఏ పూజ చేసినా చివరలో కృష్ణార్పణమస్తు అని పూర్తి చెయ్యాలి. సామాన్యంగా ఉదయం లేవగానే రామనామ స్మరణతో, భగవద్గీత స్మరణతో, ప్రాతఃసూక్తం వింటూ, ప్రాతరగ్నిం ప్రాతరింద్రగుం హవామహే ప్రాతర్మిత్రావర్ణ ప్రాతరశ్వినా, ఇది ప్రాతఃసూక్తం చదువుతూ రోజు ఆరంభం చేసి రాత్రి ఆరంభం లేక నిద్రకు ఉపక్రమించడం అనే సమయంలో కృష్ణార్పణమస్తు అని చెబితే ఆ తర్వాత ఇక నోట మాట రాకూడదు అనేటటువంటి వారు ప్రాచీనుడు. కృష్ణార్పణమస్తు అన్నాక ఇక మాట్లాడకూడదు, సమస్తం కూడా కృష్ణునికి అర్పించేశాం కదా. తెలివిగల ఒక సనాతనుడు, సామాన్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు రాత్రియే ఆరంభం అవుతాయి. మీ వారట్లాగా, మా వారిట్లాగా అనే మాటలతో ఆరంభమైన ఈ వాగ్యుద్ధం అలా కొనసాగకుండా మధ్యే మార్గంగా తెలివైన ఆ భర్త కృష్ణార్పణమస్తు అనేవాడు. ఆ తదుపరి ఇల్లాలు ఏమైనా అంటే, ఈ మాట అన్నాక ఇక మళ్ళీ మాట్లాడకూడదు, ఇది సంప్రదాయం కనుక కృష్ణార్పణమస్తు. మౌనం, ఈ మౌనం కారణంగా కలహాలు నివారింపబడడం అనేవి జరిగేవి. ఒకనాటి కాలంలో ఉదయం వేళన భారతాన్ని స్మరించాలి, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, రాత్రి వేళన భాగవతాన్ని మనసులో నింపుకోవాలి అని చెప్పేటటువంటి వారు. ప్రాతః ద్యూత ప్రసంగేన ఈ మూడింటిలో కూడా సమర్పణ అన్న శబ్దం ఉంది. కనుక సమర్చనంగా మనం చేసేటటువంటి అర్పణ సమర్పణ, విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి దానిని పరమాత్ముడికి అర్పించడం అనే అర్థంలో మనం వినియోగిస్తూ ఉంటాం. కృష్ణ అర్పణమస్తు అర్పణమస్తు అన్న శబ్దం వెనుక ఇంత వృత్తాంతం ఉంది. గురుగారు, కులదేవతలు ఇలవేల్పులు అని ఎవరిని అంటారు? వీరిరువురు ఒక్కరేనా? ఖచ్చితంగా కులదేవతల్ని ఇలవేల్పుల్ని మనం పూజించాలా? కులదేవతలు ఇలదేవతలు అన్న శబ్దంలోనే వారు వేరే అనే అర్థం వస్తోంది. ఇలదేవతలు ఈ లోకానికి సంబంధించిన మనకు ఇష్టమైనటువంటి ప్రీతిదాయకమైనటువంటి దేవతాస్వరూపాలు. కులదేవతలు వంశపారంపర్యంగా తండ్రి, తాత, ముత్తాత, పినతాత ఇలా క్రమానుగతంగా కాలక్రమంగా ఈ వంశానికి, ఈ ఇంటి పేరుకు, ఈ ధర్మానికి, ఈ ఆచార విధానాలకు నిర్దిష్ట రూపంలో నిర్ధారితమైనటువంటి దైవం కులదైవం. ఇది ఎలాగో కుల వృక్షాలు కూడా అలాగే ఉంటాయి. వృక్షాల స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. రామచంద్రమూర్తికి కులదైవం సూర్యభగవానుడు. కనుక సూర్యుడిని రామచంద్రమూర్తి ఆరాధించేటటువంటి ఆచారం శ్రీరామాయణంలో మనకు తెలిసి వస్తుంది. ఇలా కులదైవం అనగానే వంశక్రమానుగతంగా వచ్చేటటువంటి దైవం, ఇల దైవం అనగానే ఇష్టమైనటువంటి దైవం, కాలదైవం అనగానే ఏ వ్రతంలో, ఏ రోజు, ఏ కాలంలో ఏ వ్రతం చేస్తున్నామో ఆ వ్రతం ఆ దైవం. కనుక ఇంటిలో పూజాగ్రహంలో దేవతారాధన మూడు వరుసలుగా ఉండాలి. పై వరుస కులదైవం, మధ్య వరుస ఇలవేలుపు,
దిగువ వరస ఈ కాలంలో మనం చేసేటటువంటి అర్చన. రోజువారీగా సంగతి తెలుసు, ఒకరోజు మంగళగౌరి ఒకరోజు, శ్రావణ శుక్రవారం ఒకరోజు, శ్రావణ శనివారం వెంకటేశ్వర దీపారాధన ఒకరోజు, శ్రావణ సోమవారం ఒకరోజు, ఇలా నిత్యంగా వచ్చేవి కనుక ఆ మూడవ వరుస నిత్య దేవతారాధన ఇలా చేసుకోవాలి. గురుగారు, ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మనధర్మం కార్యక్రమం. రేపు మనధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.